హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెషన్ అల్డా టూ ఫోర్ సెవెంత్ సెషన్ సో ఈరోజున కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుంటామండి మనం సో బిఫోర్ దట్ మనకి మనకి ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నాము సో దాని ముందుగా మనకి ఒక ఆఫర్ అనేది ఉందనమాట సో మంత్ ఎండ్ ఆఫర్ ఒకటి ఉంది లాస్ట్ డే ఆఫర్ అండి ఈ రోజున సో ఇది మీరు రీచ్ చేయాల్సిన కోడ్ అయితే వై టూ జీరో సిక్స్ సో దీనివల్ల మీరు బెనిఫిట్ పొందేదంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ప్లస్ టూ పర్సెంట్ ఆఫ్ ఎడిషనల్ డిస్కౌంట్ దీంతో పాటుగా మనకు టూ మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ అనమాట అన్ని స్టడీ మెటీరియల్ మీద సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం ఏపీ హిస్టరీ మీద కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నామండి సో ఏపీ ముఖ్యంగా ఇది ఏన్షియంట్ ఏపీ హిస్టరీ మీద మనం కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకున్నాము సో ఏన్షియంట్ ఏపీ హిస్టరీ సో దానికి కంటిన్యూషన్గా మనం ఈ రోజున ఇంకొన్ని క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం అనమాట ఏన్షియంట్ ఏపీ హిస్టరీ అనమాట సో ఇక్కడ పర్వతాధిపతి అనే ఏ శివాగ్ రాజును అంటారు అనేది క్వశ్చన్ అనమాట పర్వతాధిపతి అని ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ సో దీనికి క్వశ్చన్ ఏంటంటే సో పర్వతాధిపతి అంటే మనకి ఇస్వాగర్ రాజు అనే గొప్ప రాజు అయిన వీర పురుష మన పర్వతాధిపతికి మనం పిలవడం జరుగుతుందన్నమాట ఓకే అలాగే క్వశ్చన్ నెంబర్ టూ అండి క్వశ్చన్ నెంబర్ టూని దక్షిణ దేశపు దక్షిణ భారతదేశపు మనువు అనేది ఎవరు పేర్కొంటారు అసలు మనువు అంటే ఎవరు అంటే అసలు మనువు అంటే ఇక్కడ మనకి హిందూ హిందువులకి అంటే మనకి ఎలాగా మన సొసైటీలో ఎలాగ మంచిగా మలగాలి అలాగే ఏ విధి విధానాలు ఉండాలి అన్నీ కూడా మనువు అనేది మనకి రచించడం జరుగుతుంది అనమాట మనుస్మృతి అని ఉంటుంది కదండి సో మనుస్మృతి అనేది హిందువులకి సంబంధించి సో ఇది హిందువులు మనుస్మృతి ప్రకారమే మనం నడుచుకోవాలి అనేది మనం ఎనాదిగా వస్తున్న ఆచారం అనమాట సో ఆ స్మృతి అంటే ఇక్కడ విధి విధానాలు ఆచార వ్యవహారాలు అన్నీ కూడా దీంట్లో పొంది పొందివడం జరుగుతుంది అనమాట సో అలాగే ఈ మనుస్ఫృతి ప్రకారమే మనకి బ్రిటిష్ వారు వచ్చే వరకు కూడా మనకి శిక్షలు మరి హిందూ హిందువులకి శిక్షలు ఎలా విధించబడితే మనుస్ఫృతి ఆధారంగానే శిక్షలు కూడా విధించడం జరుగుతుంది సో ఇలాంటి మనువు మరి దక్షిణ భారతదేశం మనువు ఎవరు పిలుస్తారంటే మనకి ఆపస్తంభుణ్ణి పిలుస్తారండి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ అండి సో ఇక్కడ చేజర్ల కపోతేశ్వరెం అనేది ఎక్కడ ఉంది అనేది ఈ కపోతాశ్వరాలయం ఎక్కడ ఉందంటే మనకి గుంటూరు జిల్లాలో ఉందండి గుంటూరు జిల్లాలో ఉంది సో ఈ గుంటూరు జిల్లాని కేంద్రకంగా చేసుకునే మనకి చేజర్ల చేజర్ల అనేది వీళ్ళ క్యాపిటల్గా మనకి భావిస్తున్నారండి వాళ్ళు సో ఇక్కడ దీన్ని కపోతాశ్వరాలయం అనేది వీళ్ళు ఇక్కడ కట్టడం జరుగుతుంది అనమాట ఎవరంటే వీళ్ళు ఆనంద గోత్రీలు అనమాట సో ఇక్కడ ఆనంద గోత్రనామంతో వీళ్ళు వీళ్ళు ఆనంద గోత్రి గోత్రికులు కూడా అంటాము సో వీళ్ళ గోత్రనమ్మతో ఒక వంశాన్ని రాజవంశాన్ని స్థాపించి పరిపాలించడం జరుగుతుందనమాట వీళ్ళంతా కూడా శాతవాహనుల తర్వాత పరిపాలించిన రాజులుగా మన జరుగుతుంది సో శాతవాహనులు ఒక సామంతులు ఇష్వాకులు అండి ఇష్వాకుల తర్వాత మనకి ఆనంద గోత్రికులు కనబడతారు చివరిగా మనకి విష్ణుకుండిలో పరిపాలిస్తారు అన్నమాట నెక్స్ట్ అండి సో తమిళ దేశానికి చెందిన వారు ఆంధ్రులను తమ సంఘం సాహిత్యంలో సంఘం సాహిత్యంలో ఏమని పిలిచేవాళ్ళు అనేది సో ఇక్కడ క్రీస్తుకు పూర్వమే మనకి సంఘం సాహిత్యం అనేది సంఘం సాహిత్య సభలు నడిచేయండి క్రీస్తుకు పూర్వమే మూడు సమావేశాలు జరిగినాయి అనమాట ఆ సమావేశాలకి సంగమ సాహిత్యం అంటే అది క్రీస్తు కొన్ని మనకి కొన్ని ఆధారాలు కూడా కొన్ని అంటే గ్రంథాలు అప్పటి గ్రంథాలు ఇంకా మనకి లభ్యం కావట్లేదు కానీ సో అక్కడ సంగమ సాహిత్యం అంటే మూడు సభలు జరిగినట్టుగా మనకు తెలుస్తుంది సో అక్కడ మనల్ని ఏమని పిలిచేవారంటే వడగర్లు అని పిలిచేవాళ్ళు అండి తెలుగు వాళ్ళని వడగర్లు అని పిలిచేవాళ్ళు అంటే వడగర్లు అంటే వీళ్ళంటే మనకి ఉత్తర భారతం ఉత్తరాన్ని ఉన్నవాళ్ళు కాబట్టి మనం మన ఇటు తమిళనాడుకి ఉత్తరాన ఉన్నాం కాబట్టి అలాగే ఉత్తరాదివాళ్ళుగా వడగాల్లోనే పిలవడం జరుగుతుంది అనమాట ఆందోళన సో ఇప్పుడు జస్ట్ ఒక అనౌన్స్మెంట్ అండి సో మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ మనకి జులై ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుందండి జూలై ఫిఫ్టీన్ స్టార్ట్ అవుతుంది ఈ ఎస్ఐ కాన్స్టేబుల్ మనకి ఈ డ్యూరేషను అలాగే మీకు ఈ డ్యూరేషన్ దీంతో పాటుగా మీకు టెస్ట్ సిరీసు ఇలాంటి వివరాలన్నీ కూడా మనకి ఈ డిస్క్రిప్షన్లో ఉన్నాయండి ఈ వీడియోతో ఈ వీడియో కింద మీకు ఒక డిస్క్రిప్షన్ కోడ్ అనేది ఇస్తాము డిస్క్రిప్షన్ ఇస్తాము అనమాట లింకు ఆ లింక్లో మీరు చూసినైతే డ్యూరేషన్ టెస్ట్ సిరీస్ వాళ్ళకి ఫీజు ఉంటుంది అనమాట సో మీరు ఈ కోడ్ ఉపయోగించాలనుకోండి ఫీజు అనేది మీకు ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ ఫీజే మీకు అవైలబిలిటీ ఉండదు అనమాట ఈ కోడ్ యూజ్ చేయడం వల్ల ఓకేనండి సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ సో ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ అయితే మరి వెరీ సూన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ నోటిఫికేషన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కానిస్టేబుల్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్కి మనం తీసుకోవచ్చు ఇది సో ఇక్కడ శాలంకాయలు రాజా లాంఛనం ఏది అండి శాలంకాయలు రా రాజ లాంఛనం ఏది అంటే మనకి నందీశ్వరుడు వస్తానండి ఓకే నందీశ్వరుడు లాంఛనంగా మనకి వస్తారనమాట దానివల్ల ఏంటంటే వాళ్ళు శైవ మతస్థులు కూడా మనకి తెలుస్తుంది అనమాట ఓకే శాలంకాయన్ అనేది వీళ్ళు శైవ మతస్థులుగా మనకి తెలుస్తుంది అనమాట వాళ్ళ రాజ చిహ్నం ద్వారా వాజ లాంఛనం ద్వారా అలాగే క్వశ్చన్ నెంబర్ ఎయిట్ అండి ఇక్కడ వజ్రయానం అంటే ఏంటి సో వజ్రయానం అంటే ఇది బౌద్ధ మతంలో ఒక శాఖ అండి సో ముఖ్యంగా మనకి బౌద్ధ యానంలో బౌద్ధ మతంలోనే హీనయానం మహాయానం అని మనం రెండు నాలుగో బౌద్ధ విడిపోయింది అనమాట సో ఈ మహాయానంలోనే ఒక శాఖ అనమాట వజ్ర